పెరడు కొట్టిన గుండె నిండా తెలంగాణ 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 నిండిపోయినటువంటి వినోద్ గారు మన సమక్షంలో ఉన్నారండి. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఎక్స్ ఎంపీ వాట్ నాట్ ఈజ్ అ ట్రూ లీడర్ పీపుల్స్ లీడర్ వినోద్ గారిని స్టేజ్ పైకి సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాను. Telangana Development Forum 20th anniversary rose Washington DC lo jarugutunna sandarbhamlo chaala samayam ayindi nenu kruptanga maatladalchukunnanu ka cultural activities gurinchi cheptunnaru mitrulu mari TDF president Kavita garu adhe vidhanga mari రవి గారు రామోహన్ గారు మిగతా వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా మరి ఏర్పాటు చాలా రోజులు చేశారు. చాలా విషయాలు కూడా గత రెండు రోజులు చర్చించబడ్డాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన విషయాలన్నీ కూడా చాలా మంది వక్తలు కూడా మాట్లాడారు. కానీ ఈ సందర్భంలో ఏర్పాటు చేసింది ఇక్కడ తెలంగాణ బిడ్డలు ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ బిఆర్ జనార్దన్ రావు గారు ఇరువురు మరి అమెరికా వచ్చిన సందర్భంలో చాలా మంది వివిధ అంశాలపై ఎందుకు తెలంగాణ ఈ కోసం మీకు అందరికి తెలుసు. ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చేసారు అప్పటి వరకు లేట్ 90s లో తెలంగాణలో ప్రతి రోజు ఎక్కడో దగ్గర ఎందుకు తెలంగాణ గురించి వెళ్ళి ఆ రోజు మీరు కానీ ప్రొఫెసర్ జయశంకర్ బిఆర్ జనార్దన్ రావు గారు లాంటి మేధావులు చర్చించారనేది చాలా ముఖ్యం. ఒకసారి నిమర్పేసుకోవాలి. ఇక్కడ చూస్తే రక్తపాతం ఆ రోజు ఏ పత్రిక ఏ రోజు చూస్తే ఇక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, ఒకరోజు పత్రికలో ప్రముఖంగా ప్రచురించబడి మళ్ళీ రెండు రోజుల తర్వాత చూస్తే ఇక్కడో యువకుల్ని నక్సలైట్ల పేరిట కాల్చేయబడ్డారు. మళ్ళీ ఒక రోజు చూస్తే నక్సలైట్లు పోలీసులపై దాడి చేస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారు. చివరికి కారింది తెలంగాణ రైతు అన్నాడు సోనియా గాంధీ గారు కూడా వరంగల్కి. నేను అప్పుడు వరంగల్ ప్రాక్టీస్ చేసే లా ప్రాక్టీస్. సోనియా గాంధీ గారు కూడా వచ్చారు పరకాలకి రైతుల ఆత్మహత్య గురించి మాట్లాడారు. ఆ రోజు రాష్ట్రంలో ఎందుకు తెలంగాణ ఈ కోసం ఉంటుంది అనేది చాలా తీవ్రంగా చర్చించబడింది. నేను కేజీ నుండి కేజీ వరకు వరంగల్ చదువుకున్నాను. ఇన్ఫాక్ట్ తెలంగాణ ఉద్యమానికి ఆనాడు వరంగల్ వాజ్ ఎన్ ఎపీ సెంటర్. ఒక ఎత్తుపేటర్ ఎపీ సెంటర్ ఉంటుందో ఆ విధంగా ప్రతి రోజు చర్చించబడేది. నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు అక్కడ పక్క కూర్చున్నట్టు చెప్పిన అప్పటి వరకు నేను లాయర్ వాటి పెద్దలు ఎందుకంటే నేను స్టూడెంట్ చేస్తాను చూసుకోండి సో పిలుస్తాను. ఒక 100 కోట్లు వేస్తే వినకపోతే ఈ ప్రెస్ వాళ్ళ ఫోటో తీసి మీటింగ్ చేయలేదని చెప్తారు కాబట్టి అక్కడ పక్కన సమాధానం ఎందుకంటే తెలంగాణ గురించి ఇక్కడ కాదు అక్కడే ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు. తెలంగాణ అంటే ఎవరు రాకపోయింది ఎవరు మాట్లాడకపోయింది ఇప్పుడే చెప్పారు. శ్రీరామ్ గారు మెదిరి శ్రీరామ్ గారు మేము మొదలు బతుకమ్మ ఆడితే మా మా ఊళ్ళో నాలుగైదు కుటుంబాలకు మా బంధువులు ఫ్రెండ్స్ మేము చేసామని చెప్పి లాంగ్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ మీరు అదే కూడా చాలా మంది నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. బట్ వారి ఈ రోజు ఇంత గట్టిగా ఇంతమంది మనం కలిసి ఉండబట్టి దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ టీడీఎఫ్ వితౌట్ ఎనీ పొలిటికల్ అంబిషన్ టీడీఎఫ్ ఫర్ లాస్ట్ 20 ఇయర్స్
ప్రాసెస్. మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, మధురెడ్డి గారు. ఆ రోజు వరంగల్ వాసులు సుధీర్ పోదాటి గారు ఉంది, వీళ్ళందరూ కూడా మాత్రం మాట్లాడేదారు. ఇంత ఈజీగా కూడా టెలిఫోన్స్ లేకుండా సగం వెళ్ళేసే సగం రాకపోయినాయి. సో ఒక ఆసక్తి ఉండే నిరసనలు మీరు వైట్ హౌస్ ముందు చేసారు, కొంతమందే కావచ్చు. బట్ మీరు తెలంగాణ ఉద్యమ కారణం మరి మా రసమే లాంటి వాడు చాలా సార్లు పాట పాడింది అమెరికాలో క్లింటన్ క్లింటన్ అంటే అర్థమైంది మన ముందు ఉండే వైట్ హౌస్ గురించి అక్కడ మరో నిరసన తెలియజేసింది చెప్పి కూడా మరి మంచి టీవీ ఛానల్స్ చాలా సందర్భంగా చూపించి ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందు వర్షం పోతుంది. నేను మధ్యాహ్నం బిజినెస్ సమయంలో నేను చాలా విషయాలు ప్రస్తావించాను. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ హవెవర్ తెలంగాణ ప్రాధాన్యత కూడా నీళ్లు నిధులు నియామకాలతో ఉద్యమం నడిపినాం. నీళ్ల పైన శ్రద్ధ పెట్టి అటు గోదావరి కృష్ణా నది పైన ఈరోజు ప్రాజెక్టు కడుతున్నాం. మరి ప్రాజెక్టు కట్టేటప్పుడు కాళేశ్వరం అని రీనేమ్ చేసే తప్పితే మెజారిటీ ఆఫ్ ద స్కీమ్ ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు ప్రాణాయి చర్యలలో ఉన్నటువంటి మరి అదే ఎన్రూట్లో ఎక్సెప్ట్ ఇంక్రీజ్ ది రిజర్వాయర్స్ ఇంపోర్టింగ్ కెపాసిటీ పెంచబడ్డాయి. ఇన్స్టెడ్ ఆఫ్ తుమ్మడి హట్టి మరి మేనిగడ్డ వెళ్ళి కూడా కట్టడం జరిగింది. సార్ ఇట్ ఈస్ డిపెండ్ అనుకోండి అక్కడ కరెక్టా ఇక్కడ కరెక్టా. మరి దేశంలో కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు కూడా చేయలేకపోయారు. బికాస్ మహారాష్ట్ర మాట్లాడారు కాబట్టి జవాబుగా చెప్పాల్సింది. ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాశారు, ఇట్ ఈస్ ఎట్ ఓన్ యూర్ రిస్క్ ఇఫ్ యూ కన్స్ట్రక్ట్ ప్రాజెక్ట్ ఎట్ తుమ్మడి హట్టి అని చెప్పి రాశారు. లిఖిత పూర్వకంగా లేక ఒక రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాశారు. ఇవన్నీ కూడా లోతుగా ఆలోచించి రీడిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి సబ్జెక్ట్ గా టెక్నికల్ గా డిబేట్ ఉంటుంది. కానీ మేము మాత్రం చిత్తశుద్ధితోనే గోదావరి నడిపిన మరి ఈరోజు మరి కార్యదర్శి లెక్కించబడ్డే వాటన్నింటి కూడా మరి ఇంపోర్టింగ్ కెపాసిటీ సెంట్రల్ వాటర్ కమిషన్ డ్యూరింగ్ మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు మరి నేను ఎక్కడ దాచుకుంటాం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తారు. 2 TMC ప్రాజెక్ట్ రిజర్వాయర్స్, 3 TMC రిజర్వాయర్స్, హాఫ్ TMC రిజర్వాయర్స్ అని చెప్పి CWC రాసినందుకే దాన్ని అన్ని ఇంక్రీజ్ చేయబడ్డాయి. ఈరోజు మరి ఆ వాటర్ బాడీస్ కాబట్టి ఈ అంశం అటు పాలమూరు ఎత్తిపోతున్న పథకం కంటే కూడా చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. ఎలక్ట్రిసిటీ అఫ్కోర్స్ ఇట్ సక్సెస్ స్టోరీ. కాబట్టి 2 ప్రధాన అంశాలు మనము ఒక విధంగా అచీవ్మెంట్ అయినాక కావాలి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ విచ్ వన్ సెకండ్ పీపుల్ ఓటెడ్ ఫర్ మిస్టర్ అవర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సో నౌ అవర్ ఎజెండా ఈస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఫర్ ద లాస్ట్ 2 డేస్ నేను ఇక్కడ ఉన్న సందర్భంలో మరి ఇక్కడ ఇండియన్ అంబాసిడర్ ఇన్ యుఎస్ వాషింగ్టన్ లో కలవడం సంబంధిత అధికారులు మాట్లాడడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ ఒక బిల్లు పెడుతున్నది, ఫారెన్ యూనివర్సిటీస్ క్యాన్ ఎస్టాబ్లిష్ దేర్ క్యాంపసెస్ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు ఇండియా డి నాట్ ఎలో ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఫారెన్ యూనివర్సిటీ క్యాంపస్. మరి ఇవాళ పార్లమెంట్ లో బిల్లు నేను పార్లమెంట్ మెంబర్ బట్టి బిల్లు ప్రవేశపెట్టబడ్డ తర్వాత ఎన్నికలు జరిగిన మళ్ళీ అదే గవర్నమెంట్ మొదలు వచ్చింది. హోప్ఫుల్లీ దే ఆర్ గోయింగ్ టు వన్స్ అగైన్ ఇంట్రడ్యూస్ ద బిల్ ఇన్ పార్లమెంట్. సో వన్స్ దట్ ఇస్ పాస్డ్ మన హైదరాబాద్ వుడ్ బి ది బెస్ట్ డెస్టినేషన్ టు హ్యావ్ హార్వర్డ్ ఆర్ ఎంఐటీ ఆర్ ది గుడ్ యూనివర్సిటీస్ ఇన్ యుఎస్. సో ఈ విధంగా హైయర్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్. మరి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టిల్ వి హావ్ టు డు లాట్ ఆఫ్ వర్క్. అందుకోసం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. డెఫినెట్ గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ అఫిలియేషన్స్ మనం అందరం కూడా తెలంగాణ
రాష్ట్రంలో ఈరోజు మరి ఇప్పుడున్నటువంటి మన కడుపులో పుట్టిన పిల్లల చదువుల కోసం కాన్సన్ట్రేట్ ఏ నాట్ ఆన్ ఎడ్యుకేషన్ మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చాలా మంది మరి మీరు వచ్చిండ్రు రిటైర్మెంట్ ఏజ్ చాలా మంది లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ ఆ ఉదయం కూడా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్స్ రిటైర్ అయినప్పుడు చెప్పడం జరిగింది చాలా గొప్పగా మరి ఇది ఇక్కడ పోయిన లాంటి కంపెనీలకు అడ్వైజర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా నాతో దీని వారితో మాట్లాడడం జరిగింది. సో ఇదంతా టిక్ టాక్ గా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇదివరకు ఉంది ఇప్పుడు కూడా ఆ విధంగా ఎదగాలని చెప్పి నేను భావిస్తున్నాను. హెల్త్ లో కూడా డాక్టర్ దేవయ్య గారితో పాటు నాకు తెలిసినటువంటి పరిచయంతో అందరూ చర్చిస్తున్నారు. మరి ఫైన్ ఫిల్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఇఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భారత ప్రభుత్వము మంచి జరగడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఎడ్యుకేషన్ హెల్త్ మీద మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మరి మేధా వర్గానికి ఏంటంటే కొంత దృష్టి పెట్టండి, ఆలోచన చేయండి. మరి నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ బోర్డులో వైస్ చైర్మన్ గా మరి నేను నియమించబడ్డాను. ఇప్పుడు నా ఐడియాస్ షేర్ చేయండి రవి గారికి, అదేవిధంగా కవిత గారికి కూడా నా టెలిఫోన్ నెంబర్ అదేవిధంగా నా ఈమెయిల్ అడ్రస్ ఉంది. పర్సనల్ గా ఐ మెట్ యువర్ డిస్పోజల్ ఎనీ ఐడియా. ఎందుకంటే మీరు థింక్ ట్యాంక్ గా మరి 20 సంవత్సరాల క్రితం మరి డెవలప్మెంట్ అనేది ముఖ్యమైన తెలంగాణకి చెప్పి ఆలోచనలే మా నామకరణం చేశారు మీరందరూ. కాబట్టి మరి 20 సంవత్సరాలు మనకు అందరికి తెలుసు సిల్వర్ జూబ్లీ అంటే చాలా గొప్పగా అన్ని కంపెనీస్ కానివ్వండి చాలా ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా గొప్ప వైభవం చేసుకుంటాయి. కాబట్టి మరి డెఫినెట్ గా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి ఈరోజు వచ్చినటువంటి మేమందరం కూడా యశ్వతి గారు, రేవంత్ రెడ్డి గారు రసమయ్య, శ్రీరామ్ గారు మనమందరం కూడా డెఫినెట్ గా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి మనందరం వస్తున్నాం. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో మందికి చేస్తున్నారు కదా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కు ఎవరు వచ్చినా ఒక వేదిక లాగా ఉండాలి. సుందర విద్యా కేంద్రం లాగా ఏదన్నా ఒక వేదిక క్రియేట్ చేస్తే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఓడ్ చెప్పడానికైనా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయడానికైనా డిస్కషన్ కోసమైనా ఒకటి తప్పనిసరిగా మాకు ఒక జ్ఞాపికగా అక్కడ ఉండాలి. ఎవరైనా అక్కడ పోయి ఏదైనా చేయడానికి ఉండాలి. ఇప్పుడు మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆఫీస్ అన్ని కూడా చాలా ఖాళీ అయినాయి. మీరు కొత్త కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. చూస్తాను నేను డెఫినెట్ గా మీ విష్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. డెఫినెట్ గా రిలేటివ్ ఆఫీసర్ అని థ్యాంక్ యూ వినోద్ గారు. టీడీఎఫ్ తరఫున మేము గత 20 సంవత్సరాలుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఫామ్ చేసి తమకు వచ్చాము. మేము మిమ్మల్ని కోరేది చంద్రశేఖర్ రావు గారు చాలా మంది భూమి ఇచ్చారు. మా టీడీఎఫ్ కూడా ఒక 2 ఎకరాల భూమి కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఉండే అవకాశం ఉంటే మేమే డబ్బులు చేసి తెలంగాణ టీడీఎఫ్ భవన్ పెడతాము. ఆ టీడీఎఫ్ భవన్ ఇక్కడ సుందరయ్య భవన్ లాగా చర్చలకు సామాజిక విషయాల గురించి మేము డబ్బులు వేసి కడతాము. మాకు మా వినతి ఏంటి అండి అందరి ద్వారా మేము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.